నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కావడంతో వెంటనే నోములను అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ నోముల నరసింహయ్య మృతి చెందారు. నోముల రాజకీయ ప్రస్థానం చూద్దాం. 30 సంవత్సరాల నోముల రాజకీయ ప్రజా జీవితంలో 1980ల్లో జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గ కేంద్ర మండలం అధ్యక్షుడిగా ప్రజాప్రతినిధి ప్రస్థానం తొలి అడుగు వేసిన నోముల మరో పర్యాయం అదే స్థానంలో అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మార్కిస్టు పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభ పక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపై గొంతు ఎత్తారు. తిరిగి 3వ పర్యాయం 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించి ప్రస్తుతం శాసనసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన ఆయన న్యాయశాస్త్ర పట్టభద్రుడు. నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కావడంతో వెంటనే నోములను అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ నోముల నరసింహయ్య మృతి చెందారు. నోముల రాజకీయ ప్రస్థానం చూద్దాం. 30 సంవత్సరాల నోముల రాజకీయ ప్రజా జీవితంలో 1980ల్లో జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గ కేంద్ర మండలం అధ్యక్షుడిగా ప్రజాప్రతినిధి ప్రస్థానం తొలి అడుగు వేసిన నోముల మరో పర్యాయం అదే స్థానంలో అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మార్కిస్టు పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభ పక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపై గొంతు ఎత్తారు. తిరిగి 3వ పర్యాయం 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించి ప్రస్తుతం శాసనసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన ఆయన న్యాయశాస్త్ర పట్టభద్రుడు.